మహబూబ్నగర్ పట్టణంలో 75 లక్షలతో నూతనంగా నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను హోంమంత్రి నాయని మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, ఎంపీ జితేంద్ర రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర రెడ్డి, డీజీపీ అనురాగ శర్మ, పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం భూత్పూర్ లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని నాయని నరసింహారెడ్డి ప్రారంభించారు. ప్రజలు పోలీసులు కలిసి మరి సమస్యల పరిష్కారం చేసుకోవాలని, ప్రజలు పోలీసులు కలిస్తే ఇక ఏ విషయాలు కూడా ఏ రౌడీజం కానీ గుండాయిజం కానీ దొంగతనాలు కానీ టెర్రరిజం కానీ ఏది కూడా తలకా ఎత్తుకొని పనిచేసే అవకాశం లేకుండా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అందుకొరకే మా ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పని, పీపుల్స్ ప్రజల సహకారంతో ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పని మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఎంత భారమైనా కానీ